హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రా స్టోరీస్. ఈరోజు మనం ఎపిసోడ్ 5 స్పెషల్ అనాలిసిస్ చేయబోతున్నాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ రా స్టోరీస్, ఎందుకంటే మీకు తెలుసు ఛానల్ ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉండరు, ఎక్కువ వ్యూస్ కూడా ఉండవు, కొత్తగా పెట్టాం ఛానల్. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే అది మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, మాకు కొంచెం ఎంకరేజింగ్గా చాలామందికి మన వీడియో రికమెండ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం చెప్పారంటే, ఎవరైతే నన్ను బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి తర్వాత పోటీలో పాల్గొనడానికి అవకాశం నేను కల్పిస్తాను అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే బిగ్ బాస్ ఇలాగా నన్ను ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో అని చెప్పారో, మన ఇంటి సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు ఎలా అయినా ఇంప్రెస్ చేయాలని కొంతమంది, తను ప్రిన్స్ ఆడవారి బట్టలు వేసుకొని కొంచెం కామెడీగా నటించడం, తర్వాత ఇంకా అమర్దీప్, తను రతిక కొన్ని సినిమా స్పూఫులు చేయడం, ఇలా చాలామంది ఏంటంటే ఎలా అయినా బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయాలని చెప్పి చాలా రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి యాక్టర్ శివాజీ అనమాట. ఎందుకు శివాజీ కోసం మాట్లాడదాం అనుకుంటానంటే, యాక్చువల్గా ఆయన ఏం చేశారు బిగ్ బాస్ ఇంప్రెస్ చేయడానికి లేదంటే కంటెంట్ ఇవ్వడానికి, ఆయన ఏం చేశారు అంటే ఆయన ముందుగానే కెమెరాతోని ఒక మాట చెప్పారు. లైక్ ఎలా అంటే, నేను ఇప్పుడు అదే ఇదంతా కావాలని చేస్తున్నాను, ఇదంతా నేను ఊరికే కంటెంట్ కోసం చేస్తున్నాను అన్న విధంగా కెమెరాకి ఆయన ముందు చెప్పుకొని, ఆయన ఏం చేశారంటే ఆయన నా కాఫీ కావాలి, నా కాఫీ ఇవ్వట్లేదు, నా కాఫీ లేకపోతే నాకు అది బుర్ర పనిచేయట్లేదు అన్న విధంగా చిరాకు పడడం బిగ్ బాస్ మీద, బిగ్ బాస్ టీం మీద చిరాకు పడడం, నన్ను పంపించేయండి, నేను ఇంక ఇంట్లో ఉండడం, నాకు ఎవరంటే భయం లేదు అని చెప్పి ఆయన కొంచెం రూడ్గా మాట్లాడడం, కొంచెం హార్ష్గా మాట్లాడడం చేశారనమాట. ఆయన ఎంతగా హార్ష్గా ఆయన ఎంతగా కోపంగా మాట్లాడారంటే, పక్కనే ఉన్న షకీల గారు ఏంటంటే ఆయన యొక్క ఆయన చేస్తున్న దానికి నిజం అనుకొని ఆవిడ ఏం చేశారంటే డైరెక్ట్గా కెమెరా దగ్గరకు వచ్చి, మా ఎవరికి పంపకపోయినా పర్లేదు, ఆయనకి మాత్రం ఒక కాఫీ పంపించండి, పాపం ఆయన ఏం తినట్లేదు అని కూడా ఆవిడ కెమెరా దగ్గరకు వచ్చి చెప్పారనమాట. సో ఒక మనిషి కెమెరా దగ్గరకు వచ్చి చెప్పారు అంటే ఆ షకీల గారిని కాదు, షకీల గారు చెప్పారు కానీ మిగతా వాళ్ళు చెప్పలేదని కాదు, కానీ అక్కడ ఉన్న ఇంటి సభ్యులు అందరూ కూడా శివాజీ నిజంగానే కోపపడుతున్నాడు, శివాజీ నిజంగానే అరుస్తున్నాడు అని అనుకునే విధంగా ఆయన అక్కడ యాక్ట్ చేశారు. అయితే ఈరోజు మనం ఈ విషయాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, అక్కడ బిగ్ బాస్ ఎవరికి ఏ టాస్క్ ఇవ్వలేదు. యాక్చువల్గా శివాజీ అరిచిన తర్వాత లైక్ రతికారికి యాక్టివ్ రూమ్లోకి పిలిచి ఆవిడ కొన్ని అడగడం, లైక్ అమర్దీప్కి గౌతమ్కి బల్లిలాగా మూవ్ అవ్వండి అని చెప్పడం, ఇలాగ కొన్ని కొంతమందికి తర్వాత టాస్క్ ఇచ్చారు, కానీ ముందైతే ఎవరికి ఏ టాస్క్లు ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఎటువంటి టాస్క్లు ఇవ్వలేనప్పుడు ఎటువంటి ఒక సిచ్యువేషన్ టాస్క్లు ఆడడానికి కానీ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి కానీ ఎటువంటి సిచ్యువేషన్ లేనప్పుడు అక్కడ శివాజీ ఏం చేశారంటే, ఆయన తనకి తానుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు. అక్కడ బిగ్ బాస్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ ఇచ్చింది ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పారు, ఇంప్రెస్ చేయమని చెప్పిన తర్వాత ఆయన ఆ యొక్క అవకాశాన్ని వాడుకొని అక్కడ ఒక సిచ్యువేషన్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని దానివల్ల ఆయన ఏం చేశారంటే, అక్కడ ఉన్న అందరినీ నమ్మించగలిగారు. ఇప్పుడు ఆయన అలా కోపడడం వల్ల, అరడం వల్ల ఆయనకి మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది మనం పక్కన పెడితే, అట్లీస్ట్ ఆయన ఏదో చేశారు, ఏదో కంటెంట్ ఇచ్చారు. సో మనం కూడా మన జీవితంలో చాలాసార్లు ఏంటంటే, మనం కూడా మనకి ఏదో చేద్దాం, ఏదో నన్ను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను అవతల వాళ్ళకి చెప్పుకోవాలి, నాలో ఈ టాలెంట్ ఉంది, నాలో ఈ సత్తా ఉంది, నేను అవతలకి చెప్పుకోవాలి అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మనం చాలామంది ఎక్కడ మనం డ్రాప్ అయిపోతామంటే, నాకు అవకాశాలు రావట్లేదు, నాకు అవకాశాలు దొరకట్లేదు అనే విషయంలో మనం చాలామంది ఏంటంటే డ్రాప్ అయిపోతాం అనమాట. ఎస్, నిజమే, అవకాశాలు దొరకవు. స్టార్టింగ్లో ఎవరికి అవకాశాలు దొరకవు, అవకాశాలు రావు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, మనకి ఏదైతే వచ్చో దాని నుంచి మనమే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్లాట్ఫామ్ నుంచి మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా ఏమవుతామా అనేది సెకండరీ. మనకి నార్మల్గా చెప్తుంటారు కదా, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అని. మనం ఏది చేయకపోవడం కన్నా ఏదో చేయడం బెటర్ కదా.
సో కాబట్టి మనకి ఏదైతే వచ్చో మనం ఏదైతే చేయగలుగుతామో దాన్ని యూజ్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ మనకు మనమే క్రియేట్ చేసుకుందాం, అవకాశాలు మనకు మనమే క్రియేట్ చేసుకుందాం. అవకాశాలు వస్తాయి వస్తాయా వస్తాయా అంటే రావచ్చు రాకపోవచ్చు, కానీ టాలెంట్ అనేది నీ టాలెంట్ నీలో ఉంటుంది, నువ్వేం చేయగలుగుతావు నీకే తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఏం చేయగలుగుతావు అనేది నీకే తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క నీ టాలెంట్ పట్టుకొని దాన్ని నువ్వు సరిగ్గా వాడి దాంతో నువ్వు నీ చుట్టుపక్కల అవకాశం క్రియేట్ చేసుకోగలిగితే మేబీ నీకు విజయం రావచ్చు. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. అదే మీకు ఏమనిపించింది నేను చెప్పే విధానం కానీ, లేదంటే నేను ఇంకేమైనా మార్చుకోవాలా, ఏమైనా మీ చేంజెస్ కావాలా, దయచేసి మీరు కమెంట్ చేస్తే అది నాకు అర్థమవుతుంది, కాబట్టి నేను దాని నుంచి మార్చుకోవడానికి అవుతుంది. సో కుదిరితే కమెంట్ కూడా చేయండి, అండ్ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.